Namaste. My name is Anagha. I'm going to tell you some exercises with a asana, special asana created by me and with some facilities with it. So, first exercise. వెయిట్ లాస్కు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడానికి వెయిట్ లాస్ యూస్ఫుల్, వెరీ యూస్ఫుల్ ఆ వెయిట్ లాస్ ఎక్సర్సైజ్. బ్రీతింగ్, ఇన్హేలింగ్, నెక్స్ట్ సైక్లింగ్. దిశాసన, సర్వంగాసన, వెరీ యూస్ఫుల్. థైరాయిడ్ థైరాయిడ్ ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ రోజులో కొంచెం తగ్గించుకోవడానికి. సో ఇప్పుడు ఆసనకు వద్దాము. మర్చిపోయాను, ఫస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా అనుకోవాలి. దాని తర్వాత ఇది కాళ్ళతో తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మ్యాట్ని తెచ్చుకున్న తర్వాత ఇట్లానే లేపాలి. చేత్తో ఇక్కడ నార్మల్గా మీరు వేసుకున్నట్టుగా వేసుకోవచ్చు, లేకపోతే పద్మాసనం కూడా వేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఈవెన్ యూ కెన్ డూ ఇట్ విత్ పద్మాసనం or regular sitting posture. So let's start the asana. So first it like first we should put like this and very useful weight loss and sugar, diabetes, pancreas also including weight loss, belly fat, హార్ట్ పేషెంట్స్ ఆల్సో. ఫార్వర్డ్ బెండింగ్ ఆసన, వెరీ యూస్ఫుల్ ఆసన. ఈ విధంగా మ్యాట్లతో నెక్స్ట్ ప్రాణాయామ. టేక్ ఎ లాంగ్ బ్రీత్, ముద్ర, చిన్ ముద్ర. Inhaling deeply, exhaling, inhaling, exhaling, hold your breath, inhaling, Puraka Sthayi, hold, Kumbhaka Sthayi, very good, holding seconds. ఈ పాప 1 మంత్లోనే 1 నిమిషంకు పైన కుంభక స్థాయి చేయడం జరిగింది. చాలా అద్భుతంగా కుంభక స్థాయిని నేర్చుకోవడం జరిగింది, మీరే గమనిస్తున్నారు. నెక్స్ట్ 1 మోర్ టైమ్, ఎగ్జేలింగ్, ఇన్హేలింగ్, ఎగ్జేలింగ్. Now start 1 more time, inhaling, completely exhaling, inhaling, hold, Puraka Sthayi, Kumbhaka Sthayi, Rechaka Sthayi. Yoga Shastram lo manaki Puraka Sthayi, Kumbhaka Sthayi, Rechaka Sthayi anedi chala adbhutanga panchestundi. Prati pranayam loni use ayyetuvanti కుంభక స్థాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. కాబట్టి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కుంభక స్థాయిని చాలా గమనించాలి. నెక్స్ట్ అనులోమ విలోమ ప్రాణాయామం.
రైట్ నోస్ క్లోజ్, లెఫ్ట్ ఇన్హేలింగ్ స్లోలీ, లెఫ్ట్ క్లోజ్, రైట్ ఎగ్జేలింగ్, రైట్ ఇన్హేలింగ్, లెఫ్ట్ ఎగ్జేలింగ్, రైట్ ఇన్హేలింగ్, లెఫ్ట్ ఎగ్జేలింగ్. యూజ్ టు రింగ్ ఫింగర్ వెరీ గుడ్ ఎక్సలెంట్ వన్ మోర్ టైమ్ రైట్ నోస్ క్లోజ్ కుడి నాసికంని మూసివేసి వెడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకోవాలి తర్వాత వెడమ నాసికంని మూసివేసి కుడి నాసికం ద్వారా శ్వాసని బయటికి నెట్టేయాలి తర్వాత కుడి నాసికంని తీసివేసుకొని వెడమ నాసికం ద్వారా శ్వాసని బయటికి పెట్టాలి అనులోమ విలోమ ప్రాణాయంలో ఇలా కంటిన్యూ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి నాడిన 72,000 నాడుల్ని శుద్ధి చేయడానికి బాగా యూజ్ అయ్యేటువంటి ప్రాణాయామం నాడీ శోధన ప్రాణాయామం చూడండి ఆ విధంగా ప్రాణాయామం చేసిన తర్వాత కొద్దిసేపు మెడిటేషన్ చేయాలి ధ్యాన స్థితి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అందుకోసం ఇప్పుడు మనం చూపించినటువంటి ఎక్సర్సైజ్లు తర్వాత ఆసనాలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి వివిధ అనేక రకాలుగా యూజ్ అయ్యేటువంటి చిన్నపిల్లలకి చాలా యూజ్ అయ్యేటువంటి యోగా అందులో ఫస్ట్ శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా తర్వాత అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి యోగాలో అందుకోసమే చిన్నపిల్లలకి అలవర్చుకోవాలి ఒక మన సాంప్రదాయంలో ఉన్నటువంటి పద్ధతిని వాళ్ళని అంటుపెడుతూ మనకు చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి మనం సాధన చేస్తే తర్వాత వాళ్ళకి రోగ నిరోధక శక్తి బాగా పెరిగి మనకు ఎటువంటి రోగాలైనటువంటి జయించి వాళ్ళు విజయాలను సాధిస్తారు అందుకోసమే చైతన్యవంతంగా ఉండడానికి తర్వాత వాళ్ళ యొక్క బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి తర్వాత చురుకుతనానికి బాగా ఉపయోగపడుతుంది యోగా అందుకోసమే చిన్నపిల్లలకి చిన్నతనంలోనే యోగా ప్రారంభించడం చాలా ఉత్తమైనటువంటిది నెక్స్ట్ బ్రాహ్మరి ప్రాణాయామం యూజ్ టు సెంగుఖి ముద్ర బ్రాహ్మరి ప్రాణాయామం చిన్నపిల్లలకి బాగా యూజ్ అయ్యేటువంటి ప్రాణాయామం బ్రాహ్మరి ప్రాణాయామం టేక్ ఎ లాంగ్ బ్రీత్ ఇన్హేలింగ్ స్లోలీ ఎగ్జేలింగ్ హనీబీ సౌండ్ వన్ మోర్ టైమ్ ఇన్హేలింగ్ బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు అదేవిధంగా బ్రెయిన్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి క్యాన్సర్కి సంబంధించినటువంటి బాగా ఉపయోగపడడానికి ఇప్పటిదాకా చేసినటువంటి మన యొక్క బ్రాహ్మరి ప్రాణాయం బాగా ఉపయోగపడుతుంది మైగ్రేన్ అదేవిధంగా అనేక రకమైనటువంటి తలకు సంబంధించి ఎక్సర్సైజ్ స్మాల్ ఎక్సర్సైజ్ తర్వాత ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్ళు చాపి కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసుకోవాలి తర్వాత బటర్ఫ్లై చేయాలి చీతకొక చిలుక ఆసనం కొంచెం కాలు ఫ్రీ చేసుకోవడానికి ఈ విధంగా మనకు స్త్రీల కంటే గర్ల్స్కు చాలా యూజ్ అయ్యేటువంటి ఆసనంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆసనం సీతకొక చిలుక ఆసనం ఓకే నెక్స్ట్ భుజంగాసన్ బ్యాక్ బెండింగ్ ఆసనం ఓకే ఉష్ట్రాసన ఓకే ఉష్ట్రాసన్ ట్విస్టింగ్ ఫోర్స్ నెక్స్ట్ టూ హ్యాండ్స్ టచ్ కంప్లీట్లీ ఉష్ట్రాసన్ క్యామెల్ ఫోర్స్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఇన్హేలింగ్ డీప్లీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే రిలాక్స్ నెక్స్ట్ కంప్లీట్లీ శవాసన్ నెక్స్ట్ వన్ మోర్ టైమ్ లెగ్ స్ట్రెయిట్ తర్వాత మనకి ఉత్థానాసన్ పాద ఉత్థానాసన్ 25 degrees అప్
వన్ లెగ్ వెరీ గుడ్ 45 degrees 90 degrees వెరీ గుడ్ లెగ్ చేంజ్ మనకి వెయిట్ లాస్ ఆసనకి యూజ్ అయ్యేటువంటి ఆసనం పాదోత్తనాసన్ తర్వాత ఉత్థాన పాదాసన్ ఆ విధంగా పాదాలు లెప్తూ 2 legs వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ లాస్ట్ హలాసన్ కంప్లీట్లీ హలాసన్ వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ సర్వంగాసన్ కంప్లీట్లీ పైన చేసేసి చేతులతో సపోర్ట్ తీసుకుంటూ నడుము పట్టుకోవాలి కంప్లీట్గా లెగ్ స్ట్రెయిట్ చేయాలి వెరీ గుడ్ ఇంకో స్ట్రెయిట్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకో స్ట్రెయిట్ వెరీ గుడ్ ఇంకో స్ట్రెయిట్ వెరీ గుడ్ థైరాయిడ్కి సంబంధించినటువంటి నెక్స్ట్ బ్యాక్ బెండింగ్ వెరీ గుడ్ బ్యాక్ బెండింగ్ ఆసన భుజంగాసన్ సర్పాసన్ వచ్చేసింది కంప్లీట్గా వెరీ గుడ్ ఇది వెన్నుపూసకు సంబంధించినటువంటి ఆసనం వెన్నుపూస సమస్య ఉంటే వెరీ గుడ్ లెగ్స్ అప్ స్లోలీ పూర్ణ భుజంగాసనం వెరీ గుడ్ కంప్లీట్లీ ఇంకా బ్యాక్ ఇంకొంచెం బ్యాక్ ఇప్పుడు ఇంకా లెగ్స్ లేపండి వెరీ గుడ్ చూడండి చక్కగా పూర్ణ భుజంగాసనం వెరీ గుడ్ రిలాక్స్ చూసారు కదా బ్యాక్ బోన్ స్ట్రైట్ క్లోజ్ యువర్ ఐస్ ఓం నమస్తే మెడిటేషన్ స్థితి వెరీ గుడ్ ఇలాంటి విషయాలు ఇంకా మీకు ముందు ముందు చూపించబోతున్నాం